తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం దేవిపట్నం మండలంలోని 44 గ్రామాలకు చెందిన పోలవరం నిర్వాసితులకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని సర్పంచ్ కుంజం రాజమణి నరసింహదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సర్పంచ్ దీక్షకు మద్దతుగా పలు గ్రామాల నిర్వాసితులు పాల్గొన్నారు. ఇరిగేషన్ సెక్రటరీ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది, దీని మీద సమాధానం చెప్పండి అని. దాని తర్వాత దాని గురించే అధికారులందరూ మీ మీ కాలనీలకు వచ్చి మీ హెడ్ చేస్తాము ఇజ్ చేస్తాము అలర చేయకండి అని చెప్పి మాయ మాట ఇంకా చెప్తా ఉన్నారు. ఈ మాయ మాటలకు నమ్మాల్సిన అవసరం లేదు. మనం సాచితంగా మన జీవన విధానాన్ని మార్చుకుంటాము. మీరు అక్కడి నుండి ఇక్కడికి వచ్చేస్తున్నారు, కానీ మీకు చట్టంలో ఉన్న విషయాల్ని మాత్రం కొంచెం చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావించి నేను చెప్తా ఉన్నాను. అవార్డు పాస్ చేసిన నాటి నుండి ఆలస్యం అయితే దానికి 12% వడ్డీతో కలిపి ఇవ్వాలి, అది కూడా చట్టంలో ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఎక్కడైతే భూమికి భూమి ఇచ్చే వాళ్ళకి భూమి ఇచ్చారో గిరిజనులకి ఒక ఎకరాకు నీటి సదుపాయం చేయాలని చెప్పి కూడా చట్టంలో ఉంది. గిరిజనేతరులకైనా గిరిజనులకైనా మీకు ఉపాధి అవకాశం చూపించాలి. ఉపాధి అంటే ప్రాజెక్టులోనే ఉద్యోగ అవకాశం ఇవ్వాలని చెప్పి ఉంది, కానీ ఇవ్వలేని పరిస్థితులు ఉంటే మీకు నెలకు 2000 చొప్పున 20 సంవత్సరాలు ఈ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది చట్టంలో ఉన్న విషయం, కానీ ఇక్కడ అధికారులు మీకు పాడి గదులు ఇస్తాము గొర్రెలు ఇస్తాము మీ ఉపాధికి అవి చేసుకోండి అని చెప్పి మీకు మాయమాటలు చెప్తా ఉన్నారు. మళ్ళీని అది కరెక్ట్ కాదు. ఈ ప్రకారం ఇది రావాలి మనకి. దీని తర్వాత గృహం ఉండకపోవచ్చు, అయినప్పటికీ నోటిఫికేషన్ తేదీ నాటికి ముందు 3 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో నివసిస్తూ భూసేకరణ మూలంగా అనివార్యంగా ఆ కుటుంబం ఆ ప్రదేశం విడిచి వెళ్లాల్సి వస్తే అటువంటి కుటుంబాలకు కూడా పైన సూచన విధంగా నివేశన గృహ నిర్మాణం ఇంచి ఇవ్వాలి, అంటే ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి అని ఉంది. 3 సంవత్సరాలు అవార్డు పాస్ చేసిన నాటికి 3 సంవత్సరాలు ముందుగా ఉంటే మీకు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి అని ఉంది, అది చేయటం లేదు. ఇది కాకుండా ఈ చట్టంలో కాకుండా మీకు 4లోను బాధల్ని తెలియపరచడానికి ఈ రోజున దేవుపట్నం సర్పంచ్ కుంజం రాజమణి గారు నిరహార దీక్ష కూనుకున్నారు. వారికి సంజీభావంగా ఇక్కడ విచ్చేసినటువంటి అనేది 2 భాగాలు. ఒకటి బహుళార్థ సాధక ప్రాజెక్ట్, దీనివల్ల 7,20,000 ఎకరాలు సాగులోకి సాగునీరు ఇవ్వడానికి 960 మెగావాట్ల విద్యుత్ని తీసుకుంటానికి పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగించినటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. అయితే ఈ ప్రాజెక్టు వల్ల అంటే నింపుకు గురయ్యే గ్రామాల ప్రజలు గిరిజనుల గిరినేతరుల కాదు, గిరిజనులు గిరిజనులు అందరూ కూడా శాశ్వతంగా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి మీకు నష్టపరిహారం అనేది 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఇచ్చిన తర్వాతనే మిమ్మల్ని ఖాళీ చేయాలి. కానీ రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం వల్ల మిమ్మల్ని ముందుగానే ఖాళీ చేయించారు. నేను అక్కడికి చాలాసార్లు కొంతమంది నాయకులకు చెప్పడం కూడా జరిగింది, అయినప్పటికీ అంటే ఈ రోజుని పోలవరం ప్రాజెక్టు మీద పోలవరం మండల నిర్వాహకులు ఈరోజు 11వ రోజుగా నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా నేను ఈ భూసేకరణ చట్ట విషయాల్ని వాళ్ళకి తెలియపరచడం జరిగింది. నేను 2018 సంవత్సరంలో రాష్ట్రపతి గారికి కూడా మీకు న్యాయం చేయాలని చెప్పి ఒక లేఖ కూడా రాయడం జరిగింది, నిర్వాహకులందరూ లేఖ చేయడం జరిగింది 2018లో. ఇది కాకుండా 2021 జూలై నెలలో ఎస్టీ కమిషన్కి కూడా అంటే ఒక 2 మండలాల్లో ఆధారాలు దొరికినాయి కాబట్టి ఆ 2 మండలాల పేర్లు ఉదహరిస్తూ
నిరాహతులకు న్యాయం చేయండి అని చెప్పి ఎస్టీ కమిషన్ కూడా నేను లేఖ రాయడం జరిగింది. దీని మీద అధికారులు కమిషనర్ గారు కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ సెక్రటరీ గారికి రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇరిగేషన్ సెక్రటరీ గారికి